ఆర్టీసీ బస్సుల్లో అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజల కోసం కేటాయించిన బస్సుల్లో బాణసంచార రవాణా జరుగుతోంది. నెల్లూరు జిల్లా ఆర్టీసీ కార్గో ద్వారా దీపావళి సామాగ్రి రవాణా సాగుతోంది. దీనిపై ప్రభుత్వ అధికారులు కన్నేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పేలుడు పదార్థాలు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో తరలించడం నిషేధమైనప్పటికీ చాలా మంది బాణసంచారం బస్సుల ద్వారానే తరలిస్తున్నారు. రవాణా ఖర్చులు తలకు మించిన భారం కావడంతో కారు చౌకగా లభించే ఆర్టీసీ సర్వీసుల ద్వారా చాలా మంది బాణసంచారం తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు ఉండవన్న ఉద్దేశంతో మరికొందరు వాటి ద్వారా మందుగుండును తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఊహించని ప్రమాదం ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజల కోసం కేటాయించిన బస్సుల్లో బాణసంచార రవాణా జరుగుతోంది. నెల్లూరు జిల్లా ఆర్టీసీ కార్గో ద్వారా దీపావళి సామాగ్రి రవాణా సాగుతోంది. దీనిపై ప్రభుత్వ అధికారులు కన్నేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పేలుడు పదార్థాలు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో తరలించడం నిషేధమైనప్పటికీ చాలా మంది బాణసంచారం బస్సుల ద్వారానే తరలిస్తున్నారు. రవాణా ఖర్చులు తలకు మించిన భారం కావడంతో కారు చౌకగా లభించే ఆర్టీసీ సర్వీసుల ద్వారా చాలా మంది బాణసంచారం తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు ఉండవన్న ఉద్దేశంతో మరికొందరు వాటి ద్వారా మందుగుండును తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఊహించని ప్రమాదం ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.